సాంకేతిక విప్లవం వచ్చినప్పుడే, ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని, ఈ దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపించాలి అంటే కంప్యూటర్ యుగం రావాలి అని, ఇవాళ మనం వాడుతున్న సెల్ ఫోన్లు కానీ కంప్యూటర్లు కానీ ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు సాయం పిట్రోడ బతికే ఉన్నాడు. ఈ సాంకేతిక విప్లవం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇవాళ సిలికాన్ వ్యాలీని మనం నడిపిస్తున్నాము, అమెరికా ఆర్థిక వ్యవస్థను మనం శాసిస్తున్నాము అంటే సాంకేతిక విప్లవం ఈ దేశంలో తెచ్చింది రాజీవ్ గాంధీ. అందుకే ఈరోజు మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం. ఈరోజు ట్విట్టర్ పిట్టర్ ట్విట్టర్లో పెడుతున్నాడు, అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు. ఆ కంప్యూటర్ని పుట్టించింది, ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి. లేకపోతే ఇక్కడనే ఎక్కడో గుంటూరులో ఇడ్లీ కూడా అమ్ముకుంటూ తిరిగేటోనివి. ఎందుకంటే ఆడికి చదువుకుంటా అని పోయినావు కదా, నువ్వు ఆడనే ఇడ్లీ కూడా అమ్ముకొని బతికేటోనివి. లేకపోతే రైల్వే స్టేషన్లో చాయ్ సమోసా అమ్ముకుంటా సిద్దిపేటలోనే ఉండేటోనివి. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసింది కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటరు, ఒక ట్విట్టర్ అకౌంటు, ఒక ఐటీ మంత్రి అయినావు. లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు. రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిండు కాబట్టే ఆ సన్నాసి ఐటీ శాఖకు మంత్రి అయిండు. లేకపోతే ఆ దిక్కుమాలలోని బాధనే మనకు ఉండేది కాదు. ఏం చెప్తున్నాడు, రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ కనిపెట్టిండట. ఇక నీకు నీకు ఎంత తెలివి ఉందో దీన్ని బట్ట చెప్పొచ్చు. అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు తెలియదు, దరిద్రం ఏంటంటే నీకు తెలియదన్న విషయం కూడా తెలియదు. నీకు ఎవడు చెప్తే నవ్వు. కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ గాంధీ కాదు నాయన, చార్లెస్ బ్యాబేజ్ అన్నట్టు ఆయన. పాపం ఆయన కనిపెట్టిండు, ఆయన బాధపడుతున్నాడు. ఎక్కడ ఉన్నాడు కానీ ఆయన ఆత్మ అది బాధపడుతూ ఉన్నది. రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి కంప్యూటర్ పరిచయం చేసినట్టాడు. రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ పరిచయం చేయలేదు భారతదేశానికి. 1955లోనే టాటా గ్రూప్ వాళ్ళు బొంబాయిలో మొట్టమొదటి కంప్యూటర్ను వాళ్ళు తీసుకొచ్చినారు. ఇది నీకు తెలియదు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారికి 10 ఏళ్ళు 12 ఏళ్ళు. ఇది నీ తెలివి, ఇది నీకున్న పరిజ్ఞానం.